లక్షలు ఇళ్ళులు మరో 2,62,000 టిడ్కోలో ఫ్లాట్స్ మొత్తం కలిపి 30,75,000 ఇళ్ళ స్థలాలు ఇళ్ళ పట్టాల పంపిణీ 28,30,000 ఇళ్ళులు ఆ ఇళ్ళ స్థలాలలో కట్టడం అక్షరాల ఈ 28,30,000 ఇళ్ళులు కట్టడానికి 50,940 కోట్ల రూపాయలు రెండు దశల్లో వెచ్చించబోతా ఉన్నామని సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఈ 28,30,000 ఇళ్ళల్లో మొదటి దశ కింద 15,60,000 ఇళ్ళను నిర్మించేందుకు ఈ రోజే శ్రీకారం చుడతా ఉన్నాం అక్షరాల వీటి విలువ 28,000 కోట్ల రూపాయలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ రోజు ఇక్కడ నుంచి దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఈ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుడుతున్నాం వీటితో పాటు 2,62,000 టిడ్కో ఇళ్ళకు కూడా ఈ రోజే అక్క చెల్లెమ్మల పేరుతో సేల్ అగ్రిమెంట్ కూడా చేసి ఈ రోజు అందించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడే ఈ లేఅవుట్ లోనే ఒకసారి ఈ లేఅవుట్ ని చూస్తూ ఉంటే నిజంగా ఇక్కడ వచ్చేటివి వైఎస్ఆర్ జగనన్న ఇళ్ళ కాలనీలు కావు ఏకంగా ఊళ్ళు రాబోతా ఉన్నాయి అని చెప్పి ఈ కాలనీలు చూస్తే అర్థమవుతుంది అక్షరాల 16,681 ఇళ్ల స్థల పట్టాలు వీటిలో వైఎస్ఆర్ జనతా బజార్ వైఎస్ఆర్ క్లినిక్ బస్ స్టాప్ అంగన్వాడీ కేంద్రాలు ఫంక్షన్ హాల్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ కమ్యూనిటీ హాల్ పార్కులు ఇంకా సైజును బట్టి లేఅవుట్ సైజును బట్టి ఒక్క డ్రైనేజీలు రోడ్లు కరెంటు నీళ్ళే కాకుండా కాలనీ సైజును బట్టి మిగిలినటివన్నీ కూడా ఆ సైజును బట్టి మిగిలినటివి కూడా యాడ్ చేయడం కూడా జరుగుతుంది నిజంగా ఇక్కడ ఈరోజు 16,600 ఇళ్ళు ఇళ్ళ స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ళ నిర్మాణానికి కూడా ఇక్కడ శ్రీకారం చుడతా ఉన్నాం ఇక్కడికి వచ్చేటప్పుడు నేను అడిగా మన కలెక్టర్ గారిని అడిగా మార్కెట్ విలువ ఎంత ఉంటుంది మురళి ఇక్కడ అని చెప్పి కలెక్టర్ గారి నోట్లో నుంచి అన్నా సార్ ఈరోజు ఇచ్చే ఫ్లాటు ఈరోజు ఇచ్చే ప్లాటు అక్షరాల ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో కనీసం అంటే 4,00,000 రూపాయలు ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు నిజంగా ఆ అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఇంత మంచి కార్యక్రమాన్ని దేవుడు నాతో చేయిస్తున్నాడు అని అంటే ఇంతకన్నా భాగ్యం ఏదైనా ఉంటుందా అని చెప్పి గొప్పగా ఆనందపడతా ఉన్నా నేనైతే పక్కా ఇల్లు లేకపోవడం అంటే దాని అర్థం ఏమిటి అనే సంగతి బాగా తెలిసిన వాడిని నా పాదయాత్ర సందర్భంగా ఆ 3,648 కిలోమీటర్లు నడిచిన పాదయాత్ర సందర్భంగా ప్రతి అడుగులోనూ కూడా చూశా ఇల్లు అనేది లేకపోతే ఎండ వాన చలి ఈ మూడింటిని కూడా భరించుకుంటూ శతాబ్దాలుగా కొన్ని సామాజిక వర్గాలు కొన్ని పేద వర్గాలు ఏ పరిస్థితిలో బతుకుతున్నాయో వారి జీవితాలు ఎలా ఉన్నాయో అద్దె ఇంట్లల్లో ఉండడం ఆ అద్దెలు కట్టుకోవడం కోసం అని చెప్పి ఏకంగా వాళ్ళు సంపాదించిన దాంట్లో కనీసం 35-40% డబ్బులు ఆ అద్దెల కోసమే పెట్టుకుంటూ చాలని జీతాలతో ఎలా బ్రతుకు బండిని ఈడుస్తున్నారో నా కళ్ళారా చూశా ఇటువంటి పరిస్థితిని కూడా పూర్తిగా మార్చాలి అని చెప్పి గట్టి సంకల్పం చేశాం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇదే పరిస్థితేనా అని చెప్పి ఎన్నెన్నో సందర్భాలలో బాధపడ్డా
దీనిని మార్చాలి అనే ఉద్దేశంతోనే ఏకంగా ఎన్నికల మానిఫెస్టోలో ఎన్నికలకు వెళ్ళే ముందు ఆ ప్రణాళిక చూపించా ఎన్నికల ప్రణాళిక దాంట్లో ఎన్నికల మానిఫెస్టోలో చూపిస్తూ ఇదిగానే చూపిస్తూ ఈ ఎన్నికల మానిఫెస్టోలో రాశా ఎన్నికల మానిఫెస్టో అంటే ఇదేదో ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలేకపోయే పేపర్ కాదు ఎన్నికల మానిఫెస్టో అంటే 650 పేజీలు 1000 పేజీల డాక్యుమెంట్ క్రియేట్ చేసి అది చదవడానికి ఎవరికైనా కూడా విసికెక్కిపెట్టే విసికెక్కే పరిస్థితిలోకి పోయే మానిఫెస్టో ఉండకూడదు అని కేవలం 2 పేజీలు మానిఫెస్టో నాకు ఈ మానిఫెస్టో ఒక బైబిల్ మానిఫెస్టో నాకు ఒక ఖురాన్ లాంటిది ఈ మానిఫెస్టో నాకు ఒక భగవద్గీత లాంటిది అని చెప్పి ఈ మానిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆహార నిశలు కృషి చేస్తాడు అని చెప్పి మొట్టమొదటి రోజు నుంచి భరోసా ఇస్తూ వచ్చాలో చెప్పిన ఇళ్ల పేదలందరికీ ఇళ్లకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు చూడం కులాలు చూడం మతాలు చూడం వర్గాలు చూడం ఏ ఒక్కటి అర్హత మాత్రమే చూస్తాం ఐదేళ్లలో అక్షరాల 25 లక్షల ఇళ్ళు కట్టిస్తామని చెప్పి ఇదే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను మీ బిడ్డ 25 లక్షల ఇళ్ళు మేనిఫెస్టోలో కట్టిస్తాము అని చెప్తే ఈరోజు అంతకు మించి దాదాపుగా 31,75,000 ఇళ్లకు ఇళ్ల పట్టాలకు ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాము అని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నేను అది కూడా ఎక్కడా కూడా అర్హత మాత్రమే ప్రాతిపాదికగా ఉండాలని అడుగులు ముందుకు వేశాం ఎక్కడైనా కూడా కలెక్టర్ల సమావేశం దగ్గర నుంచి గ్రామ వాలంటీర్లకు దిశ దశ నిర్దేశించేటప్పుడు కూడా చెప్పిన మాటలు గ్రామ సెక్రటేరియట్లో పనిచేస్తా ఉన్న స్టాఫ్కు దిశ దశ చూపిస్తా మార్గదర్శకం చేసేటప్పుడు కూడా చెప్పిన మాటలు కూడా ఒకటే అర్హత మాత్రమే ప్రాతిపదిక కావాలి కులం చూడకూడదు మతం చూడకూడదు రాజకీయాలు చూడకూడదు పార్టీలు కూడా చూడకూడదు చివరకు మనకు ఓటు వేయని వారైనా పర్వాలేదు వారికి అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి దిశ దశ నిజంగానే ఈరోజు గర్వపడతా ఉన్నాను ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఒక బాధ్యతగా ఒక పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాము అని చెప్పి ఇచ్చిన మాటకు ఈరోజుకు కట్టుబడి ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకుపోతున్నాము అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఇక్కడ మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి గత ప్రభుత్వం అక్కడో ఇక్కడో సంవత్సరాలలో ముఖబొడిగా కొన్ని ఇళ్ళు కట్టడం చూశాం ఇప్పుడు మనం కడుపుతున్నవి అలాంటి ఇల్లు కాదు ఇప్పుడు ఏకంగా మనం కడతా ఉన్నది ఊళ్ళు కడతా ఉన్నామని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాం మీ అందరితో ఈరోజు ప్రారంభించి వచ్చే 3 మనం కట్టబోతున్నవి ఇల్లు కాదు ఊళ్ళు దీనివల్ల లబ్ధి ఏ రకంగా జరుగుతుంది అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా ఎంత అని చెప్పి చూస్తే 4,95,00,000 మంది అని చెప్పి 2011 జనాభా లెక్కల ప్రకారం లెక్కలు తెలుస్తాయి మరి మనం ఇప్పుడు మన ప్రభుత్వం దాదాపుగా 31,00,000 కుటుంబాలకు ఇల్లు కట్టించబోతా ఉంది అని అంటే ఒక్కో కుటుంబంలో సగటున 4 ఉంటారు అని అనుకుంటే భార్య భర్త ఇద్దరు పిల్లలు అని చెప్పి అనుకుంటే ఏకంగా 31,00,000 ఇళ్ల పట్టాలు మనం అక్క చెల్లెమ్మలకు చేతుల్లో పెడుతున్నాము అని అంటే 31,00,000 కుటుంబాలు అని అంటే ఏకంగా 1,24,00,000 మంది జనాభాకు దీనివల్ల మేలు జరుగుతూ ఉంది అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను 1,24,00,000
జనాభా అంటే నిజంగా రాష్ట్రంలో 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో జనాభానే 4.95 కోట్లు ఉంటే దాదాపుగా 1.24 కోట్ల మందికి ఉజ్జాయింపుగా మేలు జరుగుతా ఉండనంటే ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను. ఇదే తూర్పు గోదావరి జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఇదే తూర్పు గోదావరి జిల్లాలో జనాభా ఎంతో తెలుసా? 51,54,000. ఇంకొక పెద్ద జిల్లా మన రాష్ట్రంలో గుంటూరు జిల్లా. 2011 జనాభా లెక్కల ప్రకారం గుంటూరు జిల్లాలో జనాభా ఎంతో తెలుసా? 48,88,000. అంటే ఈ రెండు జిల్లాలే కాదు, ఈ రెండు జిల్లాలకు మళ్ళీ మా కడప జిల్లాను లేకపోతే శ్రీకాకుళం జిల్లాను ఇవన్నీ కూడా కలిపినా కూడా 1,24,00,000 మందికి ప్లేస్మెంట్ వస్తుంది అని అంటే ఏ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతా ఉందన్నది ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో 13,000 గ్రామ పంచాయతీలు ఉంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు ఇవాళ రాబోతా ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కాలనీలలో లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఈ కాలనీలలో రాబోయే రోజుల్లో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజు, విద్యుత్ ఇంకా ఇటువంటి అనేక వసతులు కూడా కల్పించబోతా ఉన్నాం. దాదాపుగా మరో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అధికారులు ఉజ్జాయింపుగా చెప్తా ఉన్నారు. దానికి కూడా సిద్ధమవుతా ఉన్నాం. ఇంకా కాలనీ సైజును బట్టి ఇంకా కాలనీ సైజు కన్నా పెద్దదిగా ఉంటే ఆ కాలనీలలో పార్కులు, స్కూల్స్, అంగన్వాడీస్, విలేజ్ క్లినిక్స్, కమ్యూనిటీ హాల్స్ ఇటువంటివి కూడా అక్కడే కమ్యూనిటీ హాల్స్ ఇటువంటివన్నీ కూడా అక్కడే ఉండేట్టుగా కూడా లేఅవుట్లలో ప్లానింగ్స్ కూడా ఇవాళ చేయడం కూడా జరిగింది. ఆ లేఅవుట్లలో ఉచితంగా పక్కా ఇళ్ళ నిర్మాణం చేపడుతున్నాం. ఇంటి సైజును కూడా గతంలో 224 చదరపు అడుగులైతే ఆ చదర 224 చదరపు అడుగులను మారుస్తూ ఇవాళ మనం కట్టించబోయే ఇళ్ళను 340 చదరపు అడుగులకు పెంచుతూ ఇవాళ కట్టిస్తా ఉన్నాం ఇళ్ళులన్నీ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా 63,068,361 ఎకరాల భూమిని ఇవాళ మనం లేఅవుట్లు చేసి ఇవాళ మనం ఇళ్ల పట్టాలుగా పంచబోతా ఉన్నాం. ఈ 68,361 ఎకరాల భూమి ఏదైతే ఉందో వీటి మార్కెట్ విలువ అక్షరాల 25,530 కోట్ల రూపాయల మార్కెట్ విలువ చేసే భూములను ఈరోజు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈరోజు పంచబోతా ఉన్నాము. ఈ 31,75,000 అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. పట్టణ ప్రాంతాలలో అయితే 1 నుంచి 1.5 సెంటు దాకా ఎంత వీలైతే అంత ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే లేఅవుట్లు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో అయితే ఖచ్చితంగా 1.5 సెంటు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి లేఅవుట్లు కూడా ఇవాళ ప్లాన్ చేయడం జరిగింది. ఆ పద్ధతిలోనే ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ మనం కట్టించబోయే ఈ ఇళ్లకు సంబంధించి ఉట్టి స్థలము ఇవ్వడమే కాదు, ఇంటిని కట్టించడానికి అన్ని రకాలుగా పూర్తిగా బాధ్యత కూడా తీసుకునే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ప్రతి లేఅవుట్లోనూ ఇక్కడే ఇదే లేఅవుట్లోనే మీ అందరికీ కూడా కనిపిస్తుంది ఒక మోడల్ ఇల్లు కూడా కట్టాం. ఆ మోడల్ ఇల్లును కట్టడం మీ అందరికీ కూడా కనిపించే కార్యక్రమం ఇదే లేఅవుట్లోనే ఉంది. ఇలా ప్రతి లేఅవుట్లో కూడా ఇలా మోడల్ ఇల్లును కట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. అదే మోడల్ ఇల్లును 1 రూపాయి కూడా పేదవాడికి ఖర్చు కాకుండా పూర్తిగా కట్టించే బాధ్యత మనది అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. ఈ ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక లివింగ్ రూమ్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది, వరండా ఉంటుంది, ఒక టాయిలెట్ ఉంటుంది, పైన ఒక సింటెక్స్ ట్యాంక్ కూడా ఉంటుంది,
ట్యాంక్ తో పాటు రెండు ఫ్యాన్లు ఉంటాయి, రెండు ట్యూబ్ లైట్లు ఉంటాయి, రెండు ఎల్ఈడి లైట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పి సగర్వంగా కూడా చెప్తూ, ఇవే కాకుండా అక్షరాల 13 లక్షల మొక్కలు కూడా ఈ లేఅవుట్లలో నాటించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఎందుకంటే ఆహ్లాదకరంగా ఉండాలి అన్న తపన తాపత్రయంతో ఇంటి స్థలాలు దాదాపుగా 31 లక్షలు ఇవ్వడం, ఇందులో మొదటి దశ కింద 15 లక్షల 60 వేల ఇంటి స్థలాలలో ఇంటి నిర్మాణం ఇవాళ మొదలవుతా ఉంది. రెండో దశ ఇళ్ల నిర్మాణం అంటే మిగిలిన 12 లక్షల 70 వేలు రేపు సంవత్సరం మొదలవుతుంది. వీటికి అదనంగా మరో 262,000 టిడ్కో ఇంటి ఫ్లాట్స్ కూడా ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఇవి ఈ సంవత్సరం కొన్ని, రేపు సంవత్సరం కొన్ని, ఆ తర్వాత సంవత్సరం మిగిలినవన్నీ కూడా పూర్తి చేసి అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ స్థలంతో పాటు ఇల్లు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన 3 ప్రత్యామ్నాయాలలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు మీకు ఇంటి స్థలం ఇవ్వడమే కాదు, ఇల్లు కట్టించే కార్యక్రమంలో కూడా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మను చెయ్యి పట్టుకొని ఒక అన్నగా ఒక తమ్ముడిగా తీసుకుని పోయే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు 3 ఆప్షన్స్ ఇస్తా ఉన్నాం. ఆ మూడింటిలో ఏ ఆప్షన్ మీరు కావాలనుకుంటే ఆ ఆప్షన్ పద్ధతి ప్రకారం మీకు ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఒక ఆప్షన్ ఎలాంటిది అని అంటే 3 ఆప్షన్లు కూడా చెప్తాను. మొట్టమొదటి ఆప్షన్ ఎలాంటిది అంటే ప్రభుత్వం ఇచ్చిన నమూనా ఇల్లు ఏదైతే మీరు చూస్తారో ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రిని మొత్తం ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. లేబర్ ఛార్జీలు మీ చేతికి ఇస్తుంది. మీరే దగ్గర ఉండి ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. రెండవ ఆప్షన్, ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని లబ్ధిదారుడు లేదు, నాకు ప్రభుత్వంతో పని లేదు, నేనే తెచ్చుకుంటాను అని అంటే దానికి పర్వాలేదు, మీకే ఆప్షన్ ఇస్తాము, మీ చేతికే ఇస్తాము, మీరే తెచ్చుకోండి, ఇల్లు కట్టుకోవాలి అని అంటే అది కూడా మీరే కట్టుకునే కార్యక్రమం కూడా మీరే ఆ కార్యక్రమం చేయొచ్చు. మీకు ఇంట్లో ఇంటికి మీకు ఇచ్చే డబ్బులు దశల వారీగా అంటే బేస్మెంట్ కింద, ఫ్లోర్ లెవెల్ కింద, రూఫ్ లెవెల్ కింద అని చెప్పి దశల వారీగా మీకు చేతికి డబ్బులు ఇస్తారు. అదైనా కానీ పర్వాలేదు, మీకు ఏది కావాలంటే అదనే సిద్ధం. ఇక మూడో ఆప్షన్, లబ్ధిదారుడు నాకు ఈ తలకాయ నొప్పి వద్దబ్బా, ఈ బాధ్యత నాకు వద్దబ్బా, మీరే కట్టించి ఇచ్చేసేయండి అని చెప్పి అన్నారనుకో, దానికి కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఆ ఆప్షన్ మీకు ఇస్తే మీకే దగ్గరుండి మీకన్నా ముందరనే ఇంటికి సంబంధించిన నాణ్యమైన సామగ్రిని మొత్తం సరఫరా చేయడమే కాకుండా దగ్గర ఉండి మీ చెయ్యి పట్టుకొని మీకు పూర్తిగా అన్ని రకాలమైన అవసరమైన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తూ దగ్గర ఉండి ఇల్లు కూడా కట్టించిచ్చే కార్యక్రమం కూడా దగ్గరుండి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా పర్వాలేదు, ఆ ఇంటికి సంబంధించి మీకు ఏ ఆప్షన్ కావాలనో ఈరోజు ఈ మీటింగ్లు అయిపోయిన తర్వాత మీరందరూ కూడా మీ గ్రామ వాలంటీర్లు, మీ వార్డు వాలంటీర్లు అందరూ కూడా మీతో ఉన్నారు. మీకు ఇంతవరకు చూపించిన ఇంటి స్థలంలోకి ఏదైతే ఉన్నాయో ఆ స్థలాలలో మీరంతా కూడా వెళ్ళి అక్కడ ఉంటే అదే ఇంటి స్థలంలోనే అదే వాలంటీర్ చూపిస్తాడు, ఒకవేళ కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటే అక్కడ ఉంటే వీళ్ళ అధికారులు వచ్చి మీకు అక్కడే ఇంటి పట్టాలు, అక్కడే మీకు ఇంటి కన్స్ట్రక్షన్ ఇంటి కట్టడానికి సంబంధించిన పత్రాలు ఇవ్వడము, ఫోటో తీయడము అన్నీ కూడా చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత దాంట్లోనే మీ ఆప్షన్ కూడా మీరు టిక్ పెట్టి ఇవ్వండి, నాకు ఈ ఆప్షన్ కావాలి, రెండో ఆప్షన్ కావాలి, నాకు మూడో ఆప్షన్ కావాలి, మీకు నాకు ఫలానా ఆప్షన్ కావాలని మీరు ఏదైతే టిక్ పెడతారో మీరు ఇచ్చిన ఆప్షన్ ప్రకారము అవి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమంలో
అడిగిన పద్ధతిలో కూడా కట్టించడానికి కూడా ఆప్షన్ పేపర్లు కూడా మీ దగ్గర నుంచి తీసుకుంటారు. ఇంటి స్థలాలు ఇవ్వడం కోసం అర్హులైన నిరుపేద అక్కచెల్లెమ్మలందరికీ అవినీతికి వివక్షకు సామాజిక తనిఖీ ద్వారా అత్యంత పారదర్శకంగా ఇళ్ల స్థలాలు కేటాయింపు చేశాం. అసలు ఈ పారదర్శకత అన్నది ఏ స్థాయిలోకి తీసుకొని పోయాము అంటే ఇళ్ల స్థలాల మంజూరు అన్నది ఒక నిరంతర ప్రక్రియగా చేశాం. ఈ రోజు కూడా చెప్తా ఉన్నా ఎవరికైనా అర్హత ఉండి ఇంటి స్థలం లేకపోతే మీరు అప్లై చేసుకోండి, 90 రోజుల్లో వెరిఫై చేసి మళ్ళా మీకు ఇంటి స్థలం ఇప్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పారదర్శకత అన్నది ఆ స్థాయిలోకి తీసుకొని పోయే పరిస్థితి. ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ చేయగలుగుతా ఉన్నాడు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల స్థలాలలో ఇల్లు కట్టుకున్న 5 ఏళ్ల తర్వాత అక్క చెల్లెమ్మలకు అనుకోని అవసరం ఏదైనా వస్తే అమ్ముకోవాలన్నా తనఖా పెట్టి బ్యాంకు నుంచి రుణం తెచ్చుకోవాలన్నా అన్ని హక్కులు ఉండే విధంగా వారు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలన్నదే నేను తాపత్రయపడ్డా, నేను ఆశపడ్డా. అయితే కొందరు కుట్రల వల్ల న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడి ఈ కార్యక్రమంలో జాప్యం జరుగుతూ వస్తుంది. ఈ జాప్యం వల్ల అక్కచెల్లెమ్మల ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో అర్హులైన అక్కచెల్లెమ్మలందరికీ కూడా ప్రస్తుతం పట్టాలను పంపిణీ చేస్తున్నాం. దేవుడు ఆశీస్సులు, ప్రజల చల్లని దీవెనలతో న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే ఈ డిఫామ్ పట్టాల స్థానంతో సర్వ హక్కులతో అక్క చెల్లెమ్మల పేరును రిజిస్ట్రేషన్ చేసి కూడా చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏకంగా దీనికోసం ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా కొట్లాడుతూ ఉంది అన్న సంగతి కూడా మీ అందరికీ. ఈ కార్యక్రమాన్ని మొదట ఉగాది నాడు ప్రారంభించాలనుకున్నాం, ఆ తర్వాత శ్రీరామ నవమికి పోస్ట్పోన్ చేయబడ్డాం. న్యాయపరమైన చిక్కులు, ఇబ్బందులు, రకరకాలుగా కుట్రలు పన్నుతూ గత ప్రభుత్వ పెద్దలు ఏ రకంగా రాజకీయాలు చేశారో మీ అందరికీ కూడా తెలిసినదే. ఆ తర్వాత శ్రీరామనవమి, శ్రీరామనవమి తర్వాత అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ జయంతి తర్వాత వైఎస్ఆర్ జయంతి, వైఎస్ఆర్ జయంతి తర్వాత స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం తర్వాత గాంధీ గారి జయంతి, ఇలా వాయిదాలు వేయాల్సి వచ్చింది. కారణం దుర్బుద్ధులతో కేసులు వేశారు కాబట్టి. ఈ అనేక కేసుల్లో స్టేలు కూడా తెచ్చారు. పేదలకు న్యాయం చేస్తుంటే, పేదలకు ఎవరైనా న్యాయం చేస్తుంటే నిరుపేదలకు ఎక్కడా కూడా లంచాలకు తావు ఉండకూడదు అని చెప్పి డైరెక్ట్గా అక్క చెల్లెమ్మలు పేదల పేరుతో డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు వేస్తూ ఉంటే మన 18 నెలల పాలనలో ఏకంగా 77,000 కోట్ల రూపాయలు, ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి, అక్క చెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లోకి, నేరుగా బెనిఫిషియరీ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు, అవినీతికి ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా చేస్తూ ఉంటే నిజంగా ప్రతి పేదవాడి కుటుంబానికి ఇంత మేలు జరుగుతూ ఉంటే నిజంగా వీళ్ళందరూ కూడా ఓర్చుకోలేరు. ఈ ఓర్చుకోలేని తనం నుంచి పసుపు పార్టీలు మొహాలు కాస్త ఎరుపు రంగుకు ఎలా మారిపోతున్నాయో మీరంతా కూడా చూస్తున్నారు. అమరావతిలో 54,000 మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పి కార్యాచరణ చేస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందంట అని ఏకంగా గత పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏకంగా కోర్టుకు వెళ్ళి కోర్టులు స్టే కూడా ఇచ్చాయి. అది ఆ పిటిషన్ చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. 54,000 మంది పేదలకు ఇంటి స్థలాలు ఇస్తాము అని చెప్పి ప్రభుత్వంకు వేస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి ఒక పిటిషన్ వేయడం ఏంది? డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే తెలుసా, కులపరమైన అసమతుల్యం, కులపరమైన అసమతుల్యం అంటే ఇక్కడ
54,000 పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మీద స్టేల్ వస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఏ పరిస్థితి ఉంది అంటే మానవత్వం లేని వారు ఎలా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన సహచరులు కలిసి అడుగడుగున అడ్డంకులు సృష్టించి వచ్చారు. సృష్టించు వస్తు కేసులు వేసి స్టేల్ తెచ్చారు. కేసులు వేసి స్టేల్ తెచ్చినందు ఒక కారణం వల్ల ఈ రోజు ఇవ్వాలనుకున్న 31,75,000 ఇళ్ల 3,74,000 ఇళ్ల పట్టాలు పేద అక్క చెల్లెమ్మలకు ఇవ్వలేకపోతా ఉన్నాము. ఈ స్టేల కారణంగా అంటే 10% పూర్తిగా ఆగిపోయాయి ఈ వీల వల్ల. చివరికి ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాము అని తెలిసి పేద అక్క చెల్లెమ్మలకు ఎంతో మంచి జరుగుతుంది ఈ కార్యక్రమం వల్ల అని చెప్పి తెలిసి దీన్ని అడ్డుకునేదానికి కూడా నిన్న కూడా హైకోర్టులో పిఐఎల్ వేశారు. ఆ హైకోర్టులో పిఐఎల్ వేయడమే కాకుండా చివరకు ఇంకొక పిఐఎల్ కూడా వేశారు. పులివెందుల్లో కూడా జగన్ ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకోవాలి అని చెప్పి ఇంకొక పిఐఎల్ వేశారు. నిజంగా వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఈ దుర్బుద్ధిని చూస్తూ ఉంటే వీళ్ళు అసలు మంచోళ్ళనా అని చెప్పి అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండడానికి అనిపిస్తుంది. ఇలాంటి వాళ్లకు నిజంగా మనసు మానవత్వం ఉందా అని చెప్పి ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇటువంటి వారికి దేవుడు ఖచ్చితంగా ముట్టికాయలు వేస్తాడు. త్వరలోనే ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సుప్రీంకోర్టులో కూడా కేసులు పరిష్కారం అయ్యి మిగిలిపోయిన ఆ 3,74,000 మంది అక్క చెల్లెమ్మలకు కూడా ఇళ్ల పట్టాలు కూడా ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి ఆ దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనతో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మామూలుగా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల వారు ఉండగలిగే దాన్ని అది రాజధాని అవుతుంది. ఎవరైనా కూడా రాజధానిలో ఈ కులం ఉండకూడదు, ఈ కులం ఈ పేదవాళ్ళు ఉండకూడదు, ఈ పేదవాళ్ళు ఉంటే కులాలు మారిపోతాయి అని చెప్పి పిటిషన్లు వేసే స్థాయిలోకి పోతే అక్కడ రాజధాని అన్నది దాని రాజధాని అని అంటారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. కులాలు మతాలు ప్రాంతాల వారు అందరూ కలిసి ఉండగలిగితేనే దాన్ని రాజధాని అని అవుతుంది. అప్పుడే అది రాజధాని అవుతుంది. అందరికీ చోటిస్తేనే అది సమాజం అవుతుంది. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం. అటువంటి సమాజాన్ని అటువంటి ప్రభుత్వాన్ని అటువంటి రాజధాన్ని మనం దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఖచ్చితంగా సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక టిడ్కో ఇళ్లకు సంబంధించి టిడ్కో ఇళ్లకు అంటే టిడ్కో ఫ్లాట్స్కు సంబంధించి ఆ విషయానికి గత ప్రభుత్వం 3,000 బకాయిలు సగంలో వదిలేసిపోయింది. టిడ్కో ఇళ్లకు సంబంధించి టిడ్కో ఫ్లాట్స్కు సంబంధించి ఈ 2,62,000 టిడ్కో ఇళ్లను కూడా పూర్తి చేసి త్వరలోనే వారికి కూడా అందించనున్నామని చెప్పి సందర్భంగా తెలియజేయడం కోసం మరో 9,500 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. టిడ్కో ఇళ్లల్లో 300 చదరపు అడుగుల లోపు ఇంటికయ్యే పూర్తి ఖర్చును మనందరి ప్రభుత్వమే భరిస్తుందని, కేవలం 1 రూపాయికే టిడ్కో ఇంటిని జగనన్న స్కీమ్ కావాలా లేక 2,65,000 రూపాయల బ్యాంక్ రుణం పాటు నెలకు ముంటూ పోతూ వడ్డీతో సహా 7,20,000 రూపాయలు ఖర్చయ్యే చంద్రబాబు టిడ్కో లబ్ధిదారులందరినీ కూడా అడగడం జరిగింది, ఆప్షన్స్ ఇచ్చి టిక్కు పెట్టడం జరిగింది.
ఇల్లు ఈ 262,000 ఇళ్లల్లో 140,000 అడుగులు ఉన్న ఇల్లు ఈ ఇల్లు మీకు జగనన్న స్కీమ్ కావాలనా చంద్రబాబు గారి స్కీమ్ కావాలా అని అడిగితే 143,000లో ఎంతమంది చంద్రబాబు స్కీమ్ కావాలని ఒక్కడు ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీమ్ కావాలన్నారు అయినా కూడా పర్వాలేదు ఆయన కోరిక మేరకు ఆయనకు ఆయన స్కీమే ఇస్తాం మిగిలిన వాళ్ళందరికీ జగనన్న స్కీమ్ ఇస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాళ్ళు అడిగిన 300 చదరపు అడుగుల ఈ ఫ్లాట్స్ లబ్ధిదారులకు ఒక్క రూపాయికే ఇస్తున్నాము 300 చదరపు అడుగుల 430 లబ్ధిదారులకు కూడా వారు కట్టవలసిన ముందస్తు వాటా సొమ్ములో కూడా 50% మనందరి ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడే కార్యక్రమం కూడా చేశాం దీనికి అయ్యే ఖర్చు అక్షరాల 1 రూపాయికి టిడ్కో ఇండ్లు పేదవాడికి ఇవ్వడానికి అక్షరాల 3805 కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరిస్తా ఉండ భరించడానికి ముందుకొచ్చింది ఈ 365 అడుగులు 430 చదరపు అడుగులకు సంబంధించి ముందస్తు వాటా సొమ్ములో వాళ్ళు కట్టవలసిన ముందస్తు వాటా సొమ్ములో 50% మన ప్రభుత్వమే భరిస్తా ఉంది కాబట్టి దానికి ప్రభుత్వం మీద పడే భారం మరో 482 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి రెండు కలిపితే టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్రభుత్వానికి పడే అదనపు భారం మరో 487 కోట్ల రూపాయలు అయితే ఈ భారాన్ని కూడా చిరునవ్వుతో తీరుస్తున్నాడు అని చెప్పి టిడ్కో విషయంలో గత ప్రభుత్వం పెట్టిన బకాయిని తీరుస్తూనే ఈ సంవత్సరం కొన్ని వచ్చే సంవత్సరం మరికొన్ని ఇనులు ఆ తర్వాత సంవత్సరం మిగిలిపోయిన మరికొన్ని ఇనులు కూడా ఇలా మొత్తం 2.5 సంవత్సరాలలో అన్ని ఇళ్లు కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తూ గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు సంబంధించి మంచినీటి సదుపాయం కానీ రోడ్లు కానీ విద్యుత్ కానీ డ్రైనేజ్ కానీ ఇలాంటి మౌలిక వసతులకు సంబంధించి ఏమాత్రం కూడా ఖర్చు పెట్టని పరిస్థితి కనిపించిన పరిస్థితుల్లో వాటికి సంబంధించి కూడా ఈ మౌలిక కోసం అదనంగా మరో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి తెలిసినా 3,000 కోట్ల రూపాయలు మళ్ళీ అదనంగా పెట్టడానికి కూడా చిరునవ్వుతో స్వీకరిస్తా ఉన్నాము సంబంధించిన కూడా టెండర్లు పనులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇళ్ళ నిర్మాణం అంటే ముగ్గు పోసి పునాదులు తవ్వటంతో మొదలు పెడితే ఒక ఇల్లు ఈ స్థాయిలో 15,60,000 ఇళ్ళు కట్టడం 31,75,000 ఇళ్ళ పట్టాలు ఇవ్వడం చివరికి 31,75,000 ఇళ్ళు కట్టేదానికి కార్యాచరణ చేయడము అని అంటే నిజంగా రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుంది ఈ కార్యక్రమం వల్ల అని చెప్పి ఒక్కసారి అడుగులు ఒక్కసారి ఆలోచనను తోబటంతో అయిపోదు ఒక ఇల్లు కట్టడం మొదలు పెడితే అది ముగ్గు పోసి పునాదులు తవ్వటంతో మొదలైతే ఇటుకలు చేసేవారికి మేలు జరుగుతుంది సిమెంట్ మోసేవారికి మేలు జరుగుతుంది కంకర తయారీ చేసేవారికి మేలు జరుగుతుంది తాపి మెసిలకు మేలు జరుగుతుంది కూలీలకు మేలు జరుగుతుంది వడ్రంగులకు మేలు జరుగుతుంది ఎలక్ట్రిషియన్లకు మేలు జరుగుతుంది కరెంట్ పని చేసే వారికి మేలు జరుగుతుంది వెల్డర్లకు మేలు జరుగుతుంది టైల్స్ చేసే వారికి మేలు జరుగుతుంది చివరికి ఆటోలు తోలే వారికి కూడా మేలు జరుగుతుంది ఇలా కనీసం 30 రకాల వృత్తుల వారికి ఉపాధి అవకాశమే కాకుండా 31 లక్షల ఇళ్ల నిర్మాణము అని అంటే అందులో మొదటి దఫా కింద 15,60,000
అంటే దాని అర్థం 60-70,000 మెట్రిక్ టన్నుల సిమెంట్ 7 లక్షల 110 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక 135 కోట్ల ఇటుకలు 223 కోట్ల మెట్రిక్ టన్నుల మెటల్ కూడా అవసరమవుతాయి అంటే వ్యవస్థలకు ఒక ఎకనామిక్ బూస్ట్ అనేది వస్తుంది వ్యవస్థ అన్నది ఇంకా రకరకాల ఉద్యోగాలు రకరకాల మేలు జరిగే పరిస్థితులకు ఈ ఎకానమీ అన్నది తయారవుతుంది ఇల్లు అన్నది ఇల్లన్నది మనం కట్టే ఈ ఇల్లన్నది కేవలం ఇల్లే కాదు కొన్ని లక్షల మందికి ఉపాధి కొన్ని లక్షల మందికి ఆదాయాన్ని కూడా ఇస్తుంది ఇల్లు కట్టడం అన్నది మొదలవుతే అన్నది జరగబోయే మేలు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా మనం ఇవ్వబోతున్న ఈ ఇల్లును ఒక బాధ్యతగా ఇస్తా ఉన్నాం ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇల్లు ఇవ్వడం అన్నది ఒక బాధ్యతగా ఈ రోజు మనం తీసుకొని ఇస్తా ఉన్నాం కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా 1978లోనే జరిగిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును చట్టబద్ధమైన హక్కుగా లీగల్ రైట్ గా మార్చారు అంటే ఈ రోజు ఒక లీగల్ రైట్ ఇల్లు అనేది ఇల్లు ఇవ్వడం ప్రభుత్వం ఒక లీగల్ రైట్ అయితే దీనికోసం ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంటే రకరకాల సందర్భాలలో కోర్టులకు వెళ్ళడము కోర్టులు స్టేలు ఇవ్వడము చూస్తూ ఉంటే అసలు రాజ్యాంగం అనేది ఉందా పేదవాడి కోసం రాజ్యాంగమా ఎవరి కోసం రాజ్యాంగం పరిస్థితికి చేసిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగమే చెబుతుంది ఆస్తి హక్కు అని ఆస్తి హక్కును చట్టబద్ధమైన హక్కుగా మార్చారు ఒక లీగల్ రైట్ గా మార్చిన పరిస్థితి అని చెప్పి తరతరాలుగా అణచివేత వల్ల మగ్గిపోయిన బీసీలు మైనారిటీలు సామాజిక వర్గాలే కాకుండా పేదరికంలో మగ్గిపోయిన అగ్రకులాన అగ్ర వారు కూడా వీళ్ళందరికీ కూడా ఈ ఇళ్ల నిర్మాణం ద్వారా వారి సామాజిక గౌరవాన్ని హోదాను ఆర్థిక స్థోమతను ఆరోగ్యపరంగా భద్రతాపరంగా మెరుగైన వాతావరణాన్ని అన్నింటినీ మించి మా సొంత ఇల్లు మా సొంత స్థలంలో మీరిచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తున్నాను అని చెప్పి దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో మీ బిడ్డ ఈ కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాడు దేవుడు ఆశీర్వదించాలని మీ అందరి చల్లని దీవెనలు కూడా తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరంతా కూడా మీ మీ ఇళ్ల పట్టాలల్లో ఎక్కడైతే మీకు ఇల్లు ఇచ్చారో ఇంటి స్థలం ఇచ్చారో ఆ ఇంటి స్థలంలో మీరు వెళ్ళి నిల్చునే కార్యక్రమం చూడండి అక్కడ కలెక్టర్ గారు మీరు పూర్తిగా మీ కార్యక్రమం అయిపోయి చేసేదాకా ఇక్కడే ఉంటారు కలెక్టర్ ఇక్కడే ఉంటారు అదేవిధంగా ఉషారాణి గారు ఇక్కడే ఉంటారు అదేవిధంగా నా సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ప్రవీణ్ కూడా ఇక్కడే ఉంటాడు అందరూ కూడా దగ్గరుండి మీ ఇంటి స్థలంలో మీరు నిలబడి మీకు ఇంటి పట్టాలు ఇచ్చి మీరు ఇంటి కన్స్ట్రక్షన్ చేసేదానికి కూడా మీ ఆప్షన్ కూడా మీ దగ్గర నుంచి తీసుకుని మీకు అన్ని రకాలుగా ఇచ్చిన తర్వాత ఫోటో తీసుకున్న తర్వాత నాకు ఫోటో చూపించాలని అడిగారు కాబట్టి నాకు ఫోటో కూడా చూపిస్తారు నాకు ఫోటో కూడా చూపించే కార్యక్రమం కూడా చేస్తారు కాబట్టి మీరంతా కూడా మీ ఇంటి స్థలాల్లోకి వెళ్ళి మీ వాలంటీర్లు కూడా సహకరిస్తారు ఇస్తే మీ అందరికీ కూడా పట్టాలన్నీ కూడా మీ చేతుల్లోనే ఇస్తారు ఇచ్చి మీ దగ్గర నుంచి ఆప్షన్స్ కూడా తీసుకుంటారు మీరు ఏ ఆప్షన్ కావాలి అని ఎందుకనంటే ఈరోజు ఈ కార్యక్రమం అయిపోతే రేపటి నుంచి మీకు ఇల్లు కట్టి కాబట్టి వాటికి సంబంధించి మీ ఇచ్చే ఆప్షన్స్ చాలా అవసరం కాబట్టి ఆ ఆప్షన్స్ తెలుసుకునే కార్యక్రమం కూడా ఈరోజు
ఇక్కడ ఏ రోజు ఏ లేఅవుట్లలో జరుగుతే ఆ లేఅవుట్లలో ఆప్షన్స్ కూడా తీసుకునే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తే అడుగులు ముందుకు వేయడం సులభం అవుతుంది కాబట్టి మీరందరూ కూడా కోఆపరేట్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నా థాంక్యూ జై జగన్ దయచేసి ఎవరు ప్రశ్నలు కూర్చోండమ్మా దయచేసి నాయకులు కూడా దయచేసి దయాస్మైన వాళ్ళు కూడా ఎవరు ప్రశ్నలు కూర్చోవాలని కోరుకుంటున్నాం లబ్ధిదారులు అవసరం కోరుకుంటున్నాం లబ్ధిదారులు హలో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ఇంటి స్థలం పట్ట ఇంటి నిర్మాణ మంజూరు పత్రం మరియు టిట్కో పక్కా ఇల్లు మంజూరు పత్రం అందుకోబోతున్నారు లబ్ధిదారులు బిరిడా గంగారత్నం కుమారి కుప్పిలి సుజాత టెంకే నాగభవాని టి సత్యవేణి నక్కపల్లి స్వాతి అలమండ సూర్యకుమారి రామశెట్టి నాగల మల్లేశ్వరిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం టిట్కో బెనిఫిషరీస్ రత్నం శ్రావణి అమృతన్ కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకటి ఇళ్ల పట్టాకు సంబంధించి డిఫామ్ పట్టా ఇచ్చే కార్యక్రమం ఓపెన్ చేయండి ఈ మాదిరిగా రెండోది ఇంటి కన్స్ట్రక్షన్ కు సంబంధించి ఇంకొకటి కూడా ఇస్తారు దీంట్లో ఇంటి కన్స్ట్రక్షన్ కు సంబంధించి మీకు శాంక్షన్ అయినట్టుగా చెప్తా ఉన్న డీటెయల్స్ ఇది రెండు కూడా ఇస్తారు ఆప్షన్స్ అనేది మీ దగ్గరికి ఐపాడ్ తీసుకొని నేరుగా మీ దగ్గరికి ట్యాబ్ తీసుకొని వచ్చి మీతో బటన్ లో మీకు ఏ ఆప్షన్ కావాలి అని చెప్పి బటన్ నొక్కి మీరు సెలెక్ట్ చేసుకునే పరిస్థితి ఇల్లు చెప్తారు సో మీరు టిక్ మీరు బటన్ నొక్కి మీకు ఏ ఆప్షన్ కావాలో మీరు చెప్తే ఆప్షన్ ప్రకారం మీకు ఇస్తారు ఇప్పుడు కాకినాడ వాస్తవరాలు సంతిపూడి సత్యవేణి గారు ఇప్పుడు మోడల్ హౌస్ ఆవిడకి డ్రాల్ ఆవిడ రావడం జరిగింది కనుక మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం జగనన్న ప్రభుత్వం 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 ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం
జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వం
ప్రజాప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లబ్ధిదారులందరూ ఇక్కడే ఉండి వాలంటీర్ సహకారంతో మీ యొక్క ప్లాట్ ని చూసుకుని అక్కడే ఫోటో వారు దగ్గరుండి మీకు చూపించి ఫోటో తీసుకుంటారు. లబ్ధిదారులందరూ కూడా వాలంటీర్స్ వారికి సహకరించి వారి వారి ప్లాట్ ని చూపించవలసిందిగా కోరుతున్నాను. మారింది రై